అంగన్వాడీలో ఆందోళనలను మరింత ఉధృతం చేశారు. 41 రోజులుగా రోడ్డెక్కి నిరసనలు తెలియజేస్తున్న ప్రభుత్వంలో చలనం లేదని ఆరోపిస్తూ జగనన్నకు చెబుదాం పేరుతో చలో విజయవాడకు పిలుపునిచ్చారు. కార్యక్రమానికి అనుమతి లేదంటూ ఎక్కడికక్కడ కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు. ముఖ్యమంత్రికి సమస్యలు చెప్పుకునేందుకు వెళుతుంటే పోలీసులు అడ్డుకోవటం సరికాదని అంగన్వాడీలు మండిపడ్డారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా విజయవాడ చేరుకుని తీరుతామని అంగన్వాడీలు స్పష్టం చేశారు. వైకాపా ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునేందుకు అంగన్వాడీలు సిద్దమయ్యారు. శాంతియుత నిరసనలతో సమస్యలు పరిష్కారం కావడం లేదని, హామీలిచ్చిన ముఖ్యమంత్రికే తమ గోడు వినిపించేందుకు చలో విజయవాడకు పిలుపునిచ్చారు. జగనన్నకు చెబుదాం పేరిట పెద్ద ఎత్తున విజయవాడకు బయలుదేరిన అంగన్వాడీలను పోలీసులు ఎక్కడికక్కడ ముందస్తుగా అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు. సమ్మెలో భాగంగా చేపట్టిన కోటి సంతకాల ప్రతులను నేరుగా సీఎంకు అందజేసేందుకు వెళుతుంటే పోలీసులు అడ్డుకోవడంపై అంగన్వాడీలు మండిపడ్డారు. వైఎస్సార్ జిల్లా మైదుకూరు నుంచి విజయవాడకు కారులో తరలి వెళ్తున్న కార్యకర్తలను బ్రహ్మంగారి మఠం మండలం మల్లెపల్లి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని మైదుకూరు డీఎస్పీ కార్యాలయానికి తరలించారు. కర్నూలులో దీక్షా శిబిరంలోని కార్యకర్తలను ఖాకీలు ముందస్తుగా అరెస్టు చేశారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అంగన్వాడీలు స్టేషన్లో ఆందోళన చేపట్టారు. నంద్యాల రైల్వే స్టేషన్లో అంగన్వాడీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంత దారుణంగా మమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెట్టి అర్ధరాత్రి వెళ్ళవాలి పోలీసులు గుంజుకొని వచ్చి రైల్వే స్టేషన్లో వచ్చి పోలీస్ స్టేషన్లో పడేసి ఇప్పుడు చూడండి మా పిల్లల్ని వదిలి మా బట్టలను వదిలి మా కొత్త కూసి ఇంతమంది ఆడవాళ్ళం ఇంత ఎందుకు వచ్చినాం మేము మాకు వేతనాలు పెంచమని మాత్రం అడుగుతున్నాం. సమాన పనికి సమాన వేతనం ఏమని అడుగుతున్నాం కానీ ఇట్లా అరెస్టులు చేయడము మమ్మల్ని ఏమో పూనికోర్ లెక్క దొంగ పని చేసిన లెక్క మమ్మల్ని పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేయడం ఇది అన్యాయం సార్. ఆడవాళ్ళను అర్ధరాత్రి వరకు పోలీస్ స్టేషన్ పెట్టడం కూడా ఇది అన్యాయం సార్. మమ్మల్ని మేము ఏ తప్పు చేసినామని మేము ఈ రోజు మమ్మల్ని అరెస్ట్ చేస్తాం సార్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట నుంచి విజయవాడ వస్తున్న అంగన్వాడీలను పశ్చిమ గోదావరి జిల్లా చించినాడ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సొంత పూచికెత్తుపై ఆ తర్వాత విడుదల చేశారు. విశాఖ జిల్లా పెందుర్తిలో అంగన్వాడీలను పోలీసులు అడ్డుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో పోలీస్ స్టేషన్ ఎదుట అంగన్వాడీలు ఆందోళనకు దిగారు. విజయనగరం జిల్లా కురుపాం మండలానికి చెందిన కార్యకర్తలను విజయనగరం రైల్వే స్టేషన్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో కార్యకర్తలు ప్లాట్ఫామ్ పైనే బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విజయవాడ ధర్నా చౌక్లో ఆమరణ నిరాహార దీక్షకు దిగిన కార్యకర్తల్లో ఇద్దరి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు.